YCP అధికారంలోకి వచ్చాక పాలన అస్తవ్యస్తంగా తయారైందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి. రోడ్లన్నీ అద్వానంగా మారాయని మండిపడ్డారు. రోడ్ల దుస్థితిపై తమ పార్టీ ఆందోళనలు చేపట్టిందన్నారు. ఈ సందర్భంగా విజయవాడ మొగుల్ రాజ్పురంలో నిరసన చేపట్టారు. జగన్ పార్టీ గాలిలో వచ్చిన పార్టీ అని, పాలన కూడా గాలికి వదిలేశారని విమర్శించారు. సీఎం జగన్ హెలికాప్టర్లో తిరుగుతూ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదంటున్న విష్ణు వర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారని చెప్పేసి బీజేపీ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ప్రస్తుతం ఏపీలో పాలన అంతా దాచుకోవడం దోచుకోవడం తప్ప ఏమీ లేదంటూ కూడా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు విష్ణువర్ధన్ రెడ్డి సార్, ఎలా చూస్తారంటే ఈ రోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడుతున్నారు, రోడ్లన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి, ఏం చెప్తారు ఈ ప్రభుత్వానికి? రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఈ రాష్ట్రంలో ప్రజలను గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో గాలిలో తిరుగుతున్నాడు. ఆ పార్టీ ఫ్యాన్ గుర్తు గాలితో తిరుగుతుంది. ఆ పార్టీ గాలి పార్టీ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేశారు. అందుకే భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రహదారులకు సంబంధించిన విషయంలో పూర్తిగా నిర్లక్ష్య వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించమని చెప్పి బీజేపీ ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారి ఆదేశాల మేరకు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాష్ట్రం అంతా కూడా రహదారుల మీదకి వచ్చి బీజేపీ ఉద్యమం చేపడుతుంది. ప్రజలు కూడా చాలా సుఖసంతాసం పక్క జగన్మోహన్ రెడ్డి చెప్తారు, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మంత్రులు, జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు ఈ రోజు సుభిక్షంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా దుర్భిక్షంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో సంక్షేమం కాదు, సంక్షోభం ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు ఈ రోజు ప్రాణాలు గాలిలో అరచేతులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో ఉండేది సంక్షేమం కాదు, సంక్షోభంలో ఉందనే విషయాన్ని గుర్తు చేస్తుంది. ప్రభుత్వానికి ఏం చెప్తారు? చిట్ట చివరిగా ప్రజా పరిపాలన, ప్రజా సంక్షేమం కూడా పక్కన పెట్టేసి కేవలం రాజకీయ కోసం రాజకీయాలతో ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పేసి మీరు కూడా చెప్తున్నారు. సో బీజేపీ పరంగా మీరు ప్రభుత్వానికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాధాన్యత ఓట్లు, సీట్లు. రెండో ప్రాధాన్యత వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు, మంత్రులకు ఆదాయం. అందుకే రాష్ట్రంలో ప్రజల ఆదాయం రోజు రోజు తగ్గిపోతుంది, పేదలు పెరిగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల ఆస్తులు, ఇన్కమ్ ట్యాక్సులు పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. తక్షణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది ఏంటంటే, మీరు గాలిలో తిరగడం మానేసి భూమి మీద తిరగండి. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో రోడ్ల రహదారుల పరిస్థితి వెళ్లాలంటే విజయవాడ నుంచి శ్రీకాకుళానికి, విజయవాడ నుంచి కుప్పం వరకు వెళ్ళమనండి. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మొత్తం చూస్తుంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 18 కాల పాలనలో జగన్మోహన్ రెడ్డి అంతా పాలనంతా ఊహాజనితంగా ఉంది. కేవలం ప్రజలంతా సుఖ సంతోషాలతోనని చెప్పేసి పాలనంతా సుభిక్షంగా ఉందని ఆయన ఊహలో గాలిలో తేలియాడుతున్నారు తప్ప రాష్ట్రంలో పాలనంతా అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్లన్నీ కూడా చాలా దారుణంగా మారాయి. ఖచ్చితంగా రాష్ట్రం యొక్క ఏదైతే ఉందో పరిపాలనకు సంబంధించి ప్రజా వ్యతిరేకత పై ఖచ్చితంగా బీజేపీ తరపున పోరాడతాము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకోవాలి, మంచి పాలన అందించాలి తప్ప రాజకీయాన్ని పక్కన పెట్టాలని చెప్పేసి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇదిగో తాజా పరిస్థితి, కార్పొరేషన్ వెంకట్ ప్రసాద్, టీవీ5 న్యూస్, విజయవాడ.